Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ విదేశీ పర్యటన రద్దు. దాని బదులు ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యారిస్, అనంతరం లండన్ వారు వెళ్లాలనుకోవడం, దీనికి సంబంధించిన వార్తలు రావడం కూడా తెలిసిందే. ఉన్నట్లుండి కుటుంబ సభ్యులతో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలన్న ప్లాన్ వెనుక వారి సిల్వర్ జూబ్లీ వివాహ వేడుక కోసమన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫారెన్ ట్రిప్ తాజాగా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఫారెన్ ట్రిప్పునకు భిన్నంగా హిమాలయ పర్వతాలు కనువిందు చేసే సిమ్లాలో వేడుకలు జరుపుకోవడానికి వీలుగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మొదట్లో అనుకున్నట్లు విదేశీ పర్యటన కాకుండా దేశీయ పర్యటనకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జగన్తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఫారెన్ ట్రిప్పునకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం తెలిసిందే. యూరప్ లో 3వ వేవ్ తీవ్రంగా ఉండడం, ఇలాంటి వేళ అక్కడికి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదని సన్నిహితుల సలహాతో పాటు అధికారులు కూడా ఇదే విషయాన్ని సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే విదేశీ పర్యటనకు అనుకున్న షెడ్యూల్ను దేశీయ పర్యటనగా మార్పు చేయనున్నట్లుగా చెబుతున్నారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వారి టూర్ సాగుతుందని, కాకుంటే ప్యారిస్ కాకుండా సిమ్లాకు వెళతారని చెబుతున్నారు. అయితే జగన్ కుటుంబం వెళ్లేది సిమ్లా కాదు, డెహాడూన్ అన్న వాదనను కూడా వినిపిస్తున్నారు. దాదాపు 3 రోజుల పాటు వారి ట్రిప్ కొనసాగనుంది. ఆగస్టు 29వ తేదీ సాయంత్రం వారు విజయవాడకు తిరిగి రానున్నట్లు చెబుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా తాడేపల్లికే పరిమితమైన జగన్ పనుల హడావిడిలో బిజీగా గడపడం తెలిసిందే. ఇలాంటి వేళ తాజా ట్రిప్ ఆయనకు ఖచ్చితంగా మంచి బ్రేక్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.